नमस्ते अंडी नेनु मी ज्योत्सना वेलकम टू मै चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स ईजी रेसीपीस अंडी ई रोज अयिते चाला कम्मगा टेस्टीगा उंडेटुवंटि सोरकाय करी प्रिपेर चेयबोतुन्नाम पाल पोसी चेयबोतुन्नाम अंडी चाला टेस्टीगा उंटदि चपाती पूरीलोकि अद्भुतंगा उंटुंदि स्किप चेयकुंडा चिवर वरकु चूडंडि टिप्स मिस काकुंडा उंटुंदि चाला कम्मटि रेसीपी अंडी इदि ముందుగా ఇది చూసే ముందు లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం సోరకాయతో కమ్మటి కూర చేసుకోబోతున్నామండి ఇది చపాతీ పూరీలోకి చాలా బాగుంటది నాన్ లోకి కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక హాఫ్ సోరకాయ తీసుకున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేశాను కొంచెం మెంతాకండి ఒక కట్ట చిన్న కట్ట మెంతి బేబీ మెంతి తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర మెంతి లేకపోతే పచ్చిది కసూరి మెంతైనా వాడుకోండి ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒకటే పచ్చిమిర్చి వేసానండి చాలా లైట్ కారంతో చేస్తున్న చిన్న పిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది ఇది మీకు కారం ఎక్కువ కావాలంటే మాత్రం ఈ క్వాంటిటీకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పడతాయండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు మిల్క్ ఇప్పుడు చేసే విధానం చూద్దాం చాలా టేస్టీగా ఉంటది చాలా హెల్తీ అండి మనం డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ తిన్నారనుకోండి ఒక కప్పు మొత్తము మనము ఈ కర్రీ తినొచ్చండి ఒక రెండు చపాతీలతో గాని పుల్కలతో గాని ఒక కప్పు కర్రీ తినొచ్చు చాలా హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేశానండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడైందండి కొంచెం జీలకర్ర వేసుకుందాం మనం ఆవాలు వేయొద్దండి ఇందులో జీలకర్ర మాత్రమే బాగుంటుంది జీలకర్ర మాత్రమే వేయండి జస్ట్ కొంచెం జీలకర్ర చిప్పట్లాడగానే కొంచెం వెల్లుల్లిపాయలు వేద్దాం ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు అండి ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు నూనెలో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయ చక్కగా వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ను పచ్చిమిర్చి వేసేసుకుందాం లైట్ గా ఆనియన్ వేగగానే మనం తరిగి పెట్టుకున్నటువంటి శుభ్రంగా కడిగిన మెంతాకు వేసుకుందామండి దీంట్లో కరివేపాకు గాని ఇంకా మిగతావి ఏం వేయాల్సిన పని లేదు ఆనియన్స్ చక్కగా వేగే వరకు మెంతి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి సూరకాయ ముక్కలు వేసేసుకుందామండి పై నుండి కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఇప్పుడు చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే నేను ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టానండి ఫ్లేమ్ పెంచుకొని మనము సూరకాయలు వేగేంత వరకు వేయించుకోవాలి కొంచెం అన్నిటికీ ఈక్వల్ గా హీట్ తగలాలండి వేడి తగిలిన తర్వాతనే మనం మళ్ళీ మిగతా ప్రాసెస్ చేయాలి వీటికి కరెక్ట్ గా వేడి తగిలితేనే సోరకాయ ఉడుకుతుందండి లేకపోతే కాయలు కాయలుగా ఉంటుంది సోరకాయ ఇలా చక్కగా సోరకాయ వేగిన తర్వాత ఇలా ఆయిల్ కొంచెం బయటకు వచ్చినట్టు కనబడగానే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది మనం ఎందుకంటే మిల్క్ వేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు నేను ఈ క్వాంటిటీకి 1 కప్ మిల్క్ వేస్తున్నాను చిక్కటి మీగడ పాలండి చక్కగా అంత కలిపేసి స్టవ్ కాస్త తగ్గించుకుందాం తగ్గించుకొని ఇప్పుడు మూత పెట్టి చక్కగా సూరకాయ ఉడికేంత వరకు ఉడికించుకుందామండి చూద్దామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాను నేను చూసారా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు మనం మూత తీసి పెట్టి కొంచెం సేపు ఇలా ఉడికించామనుకోండి మంచి కలర్ వస్తుంది ఆయిల్ బయటకు వస్తుంది ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ గా మన కర్రీ రెడీ అయిపోయింది సింపుల్ కర్రీ ఇదైతే చపాతీలో అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి చాలా చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా అనే బదులు కమ్మగా అంటే ఇంకా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. కంటెంట్ ఉంది, బాగున్నాయి రెసిపీస్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.